ఇప్పుడు ఏంటి సార్ జైల్లో పంపించిన ప్రక్రియ, జైల్లో పంపించిన తీరు అవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పద్ధతి పౌర హక్కుల ప్రమాణాల ప్రకారం తప్పు, టోటల్గా రాంగ్. ప్రొసీజరల్ జస్టిస్ లేకుండా మమ్మల్ని నన్ను వచ్చి ఉన్న పట్టుకుపోయారు అనుకోండి, పట్టుకుపోవడానికి ముందు మనం అడుగుతాం మెజిస్టీరియల్ ఆర్డర్ ఏది, ఏ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు, నా మీద అలిగేషన్స్ ఏమిటి, ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా, ఇవన్నీ వాళ్ళు చూపించవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరు దారిలో వెళ్ళేవాడిని పట్టుకపోతా అంటే రాజ్యాంగం ఎందుకు, రాజ్యాంగంలో హక్కులు ఎందుకు? కనుక రాజ్యాంగం అనేది ఉండడమే మన హక్కులను కాపాడాలి. అట కాకుండా మీరు ఒక ముఖ్యమంత్రిని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు అతన్ని పట్టుకెళ్ళారు, ఏదో స్కామ్ జరిగిందని, ఆ స్కామ్ ఇంతవరకు ఎంక్వైరీ జరగలేదు, ఎన్ని డబ్బులు తిన్నారని లేదు, దాని మీద ఏం లేదు, మీకు అనుమానం ఆయన దాంట్లో డబ్బులు తిన్నాడని. మీ అనుమానం కరెక్ట్ కాకపోతే రేపు నిజంగానే ఎంక్వైరీ జరిగిందనుకో, దాని చంద్రబాబు నాయుడు హస్తం లేదన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అంటే మీరు అనవసరంగా మీరు ఒక మనిషిని పట్టుకపోవడానికి లేదు, దానికి పూర్తి ఎంక్వైరీ చేసి ఆధారాలు ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు మీరు అతను అరెస్ట్ చేయడము అది ఒక ప్రొసీజర్. కానీ మేము ఇది ఉట్టి ఆయన మీద పగ లేకపోతే ద్వేషము లాగానే మనకు కనిపిస్తుంది, కానీ ఒక సిస్టమేటిక్గా ఒక అరెస్టు జరిగిందని అనిపించడం లేదు. అది ఆ విధంగా చేయడం అనేది పౌర హక్కుల సంఘాలు ఎప్పుడు అంగీకరించవు. నయీం లాంటి వాడు మా ఇద్దరి నాయకుని చంపాడు, వాడు మా పురుషోత్తం చంపాడు, మా ఆలీని చంపాడు, వాడిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసాం తప్పు వెళ్ళినట్లు చేయడం అనేది. వాడిని ట్రయల్ చేయవలసింది, వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసింది, మాకు నష్టం జరిగిన అంటే ప్రిన్సిపల్స్ ఉండాలంటున్నాం. ప్రిన్సిపల్స్ లేకుండా మీరు ఒక యాక్షన్ చేసి సమాజం దాన్ని గౌరవిస్తే, ఇప్పుడు ఆ రేప్ చేసిన నలుగురిని చంపారు, సమాజంలో చాలా కోపం ఉంది, వాళ్ళ నలుగురిని పట్టుకుపోయి చంపారు. నిజంగా వాళ్ళే చేశారా? ఇంకెవరైనా నలుగురు చేసి ఇంకో వెళ్ళి ఎవరైనా నలుగురిని పట్టుకున్నారా? మీకు సాక్ష్యాధారాలు కంప్లీట్ ఉన్నాయా? వాళ్ళేమో చనిపోయేది. అసలు మీరు ట్రయల్ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి వీళ్ళేస్తే మీరు ఉరి శిక్ష వేస్తారా, ఏం చేస్తారో అది వేరే విషయం. కానీ మీరు ఏం సాక్ష్యాధారాలు లేకుండా వీళ్ళు ఏ చేసిన నలుగురిని చంపేస్తే, రేపు ఇంకేమన్నా మీరు పట్టుకొస్తారు వీడు తప్పు చేశాడని వాడిని చంపేస్తే, ఇంకా కోర్టులు, న్యాయము, ప్రొసీజరు ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఏంటి సార్ రాజ్యాంగ విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేశారని చెప్పి మీరు ఓ ప్రొఫెసర్గా ఓ పౌర హక్కుల సంఘాన్ని కాపాడేటువంటి ఒక సమాజ ఐకాన్గా మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి పగ ప్రతీకారం కక్ష తీర్చుకోవడానికే చేశారనిపిస్తుంది, మరి దీనికి ఏంటి దానికి ఏమన్నా మళ్ళీ రాజ్యాంగాన్ని కాపాడే పరిస్థితులు ఏమన్నా ఉంటాయి? ప్రతీకారం అనేది ఆయన అది ఫ్యాక్షనలిజంలో భాగం అండి, రాయలసీమ ఫ్యాక్షనలిజంలో అది వాళ్ళ తరతరాలుగా ఉంటుంది. ఆ పగ ఒక కుటుంబం కాదు, ఆ కుటుంబం తర్వాత ఇంకా కుటుంబాల మీద నడుస్తూనే ఉంటుంది, చంపకుండా నడుస్తుంది, వీళ్ళు వాళ్ళని చంపుతారు, వాళ్ళు వీళ్ళని చంపుతారు, అది ఒక చరిత్ర ఉంది, ఆ రక్త చరిత్ర ఆ కడప జిల్లాకు ఉంది, మొత్తం రాయలసీమ అనడానికి లేదు కానీ కడప జిల్లాలో కొంత ఉంది. దాంట్లోంచి పుట్టుకొచ్చిన ఆయన 50-56 మంది దాకా చంపాడు. మేము రాజశేఖరిని అడిగాం, మరి మీ నాన్నగారు ఇంతమందిని అంటే ఏం చేస్తామంటే, ఆయన కొంత నక్సలైట్ల లక్షణాలు వచ్చాయి మా నాన్నగారికి, ఇన్స్టాంటేనియస్ జస్టిస్, వాడు కూడా పీపుల్స్ కోర్ట్ అని పెడతారు, చంపుతున్నారు. మా నాన్నగారు కూడా అదే లక్షణాలు వచ్చినాయని కనుక వాళ్ళ మెథడ్సే ఈయన మెథడ్స్ అని చెప్పారు. ఈయనేమో ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి సింహాద్రిపురం. మేము అడిగాం, మరి మీ అబ్బాయి ఏంటండి? ఏ సందర్భంలో సార్? ఏ సందర్భంలో సబ్ ఇన్స్పెక్టర్? ఆయన మేము అంటే ఈ ఫ్యాక్షనలిజం మీద స్టడీ చేస్తూ నేను బాలగోపాల్, జయశ్రీ ఆయనను ఇంటర్వ్యూ చేశాము. అప్పుడు ఇంకా అపోజిషన్ లీడర్ ఆయన, 2-2.5 గంటలు ఇచ్చాడు మాకు. అంటే ఆయన ఊరికి వెళ్ళాము, మేము ఊరికి వెళ్ళి చాలా టైం ఇచ్చాడు. అప్పుడు వివేకానంద రెడ్డి ఏమైనా చంపారు, అతను కూడా కూర్చున్నాడు. అంటే రాజశేఖర రెడ్డి చాలా తెలివిగలవాడు ఆ విధంగా. మేము ముగ్గురం కూర్చున్నాము, నన్ను చూపించాడు, సార్ను గుర్తుపట్టేవరా అని అన్నాడు జగన్. వివేకానంద రెడ్డి అంటే లేదు అన్నాడు. హరగోపాల్ సార్ పేరు విన్నాను. ఏం రాజకీయాలు చేస్తారా? హరగోపాల్ సార్ గుర్తుపట్టకుండా రాజకీయాలు ఉంటివి? రాజశేఖర రెడ్డి మెథడ్ చెప్తున్నా ఎట్లా ఉంటుందని. సరే బాలగోపాల్ ఆయన ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగాడు, అన్నిటికీ ఓపికగా 1.5 అవర్స్ సమాధానం చెప్పాడు. అది ఆయన అండర్స్టాండింగ్ వేరు రాజశేఖర రెడ్డి. అది మా అంటే లోపల ఆయన అంత చాలా సౌమ్యుడు తర్వాత అట్లని కాదు, కానీ రూత్లెస్, ఎక్కడైతే రూత్లెస్ ఉంటాడో అక్కడ రూత్లెస్. కానీ ఎవరిని గౌరవించాలో, ఎట్లా గౌరవించాలో, ఎవరి వాల్యూ ఎంతనో కొంత అసెస్మెంట్ ఉన్నవాడు. జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అంత ఆర్బిట్రరీ,
సూచన పని చేసే. ఇప్పుడు ఇందాక మీరు సబ్ ఇన్స్పెక్టర్ని కొట్టింది చెప్తున్నారు కదా, ఆయన కొడితే ఇదే చెప్పాడు రాజశేఖర రెడ్డి. వాడు కొంత పౌర హక్కుల పిచ్చి పట్టుకుంది మావాడికి. వాడి ఫాలోవర్స్ 24 గంటల కంటే ఎక్కువ పెట్టాడు వాడు. మీరు చెప్తారా చెప్పండి బాలగోపాల్ గారు, 24 గంటల కంటే ఎక్కువ పెట్టకూడదు కదా, చట్టం ప్రకారం అయితే 24 గంటలు కదా, అంతటా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. 3 రోజులు పెట్టాడు వీడు సబ్ ఇన్స్పెక్టర్. ఈ యంగ్ బ్లడ్, వీడు పౌర హక్కులు, వీడు పౌర హక్కులు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. పోయి మరి 3 రోజులు పెట్టారు, పెట్టకూడదు చట్టం ప్రకారం అని వీడు అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఏదో పెడతామంటే కొంచెం యంగ్ బ్లడ్ కాబట్టి చేయి చేసుకున్నాడేమో అని చెప్పి. సో సబ్ ఇన్స్పెక్టర్ అప్పుడు అప్పట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ కొట్టాడు జగన్మోహన్. కొడుకుని డిపెండ్ చేశాడు, తండ్రిని డిపెండ్. ఇప్పుడు సార్ మీ పౌర హక్కుల సంఘం నుంచి చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం అనేమైనా మీరు పోరాటే ఆలోచన ఏమైనా ఉందా సార్? పోరాడడం వాళ్ళకి అవసరం లేదు, ఆయన పోరాడి వాళ్ళు సార్. మేము వాళ్ళు ఓకే, మేము నోరు లేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, హైదరాబాద్ దాకా వచ్చే కేసులు వేయలేని వాళ్ళు, అన్యాయం తిన్న వాళ్ళు, అటువంటి వాళ్ళ కొరకు పౌర హక్కు. అంటే నేను అడిగి చంద్రబాబు నాయుడు విషయంలో కాదు, ఆ రాజ్యాంగ పరంగా జరిగినటువంటి ప్రక్రియ మీద, ఆ ప్రక్రియ మీద నేను అనేది. మీరేమన్నా రాజ్యాంగం ప్రకారం జరగలేదు, ఎందుకంటే ఆయన కరప్షన్ కేసు అన్నది అది నిలుస్తుందా నిలవదా మనకు తెలియదు. ఒకటి ఒక స్కామ్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఈయన డబ్బులు తిన్నాడు అంటున్నారు. ఎంత డబ్బులు తిన్నాడు, ఆ డబ్బులు ఎట్లా ఏ ఛానల్ నుంచి ఆయనకు పోయాయి, దీంట్లో మధ్యన ఎవరెవరు ఉన్నారు అనేది దాన్ని చేరవలసిన చోటు చేరిందా లేదు, దానికి అంతా ఎంక్వైరీ చేయొచ్చు, దాన్ని ఏం పెద్ద కష్టం కాదు. జగన్మోహన్ రెడ్డి చేయవలసింది ఏంటంటే ముందు ఎంక్వైరీ చేయదు, దీంట్లో ఆయనకు అనుమానం ఉంది కాబట్టి ఒక జడ్జిను పెట్టేసి ఇది జరిగిందండి, ఇది మొత్తంగా మీరు థరోగా ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. జడ్జి మొత్తంగా చూసి ముఖ్యమంత్రి హ్యాండ్ దీంట్లో ఉంది. ఇప్పుడు లాలూ ప్రసాద్ గడ్డి స్కామ్లో ఉన్నట్టుగా మొత్తంగా దీంట్లో హ్యాండ్ ఉంది, ఇంత డబ్బులు తిన్నారు. అరెస్ట్ చేయడం ఎవరు అభ్యంతరం చేయరు, ఎందుకంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి. అవును, కానీ మీరు కేవలం అనుమానం మీద అరెస్ట్ చేయడం ఏదైతుందో, దాంట్లో డబ్బులు తిన్నాడని ఒక నెపం, అంటే అలిగేషన్ మీద ఆరోపణ మీద అరెస్టులు చేయడం అనేది రాజ్యాంగం అంగీకరించదు, చట్టం అంగీకరించదు, పౌర హక్కులు అంగీకరించదు. ఆరోపణ మీద ఆధారాలుండి సాక్ష్యాధారాలుండి మీరు అరెస్ట్ చేస్తే పౌర హక్కుల సంఘం సంపూర్ణంగా దానికి మద్దతు ఇస్తుంది. సార్ ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, డే టు డే చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది సార్? కోర్టుల మీద కూడా, ఎందుకంటే కోర్టులు విమర్శించకూడదు అంటారు, కానీ దానికి నేను మీరు ప్రొఫెసర్గా మీరేమంటారు, కానీ నేనేమంటానంటే నా అభిప్రాయం సార్, నేను కూడా 26 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నా, కోర్టు మీద అసలు అంటే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ మీద అభిప్రాయాలను వ్యక్తపరచడం అనేది తప్పు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎట్లంటే కోర్టు ఏం చేస్తుంటే వాదనలు వింటుందండి, రెండు వైపులు వింటుంది. దాని కొంచెం అనుమానం ఉందంటే సరే కొంత మాకు ఇన్వెస్టిగేషన్ చేయాలండి, కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలండి, మరి మొత్తం ఇన్ఫర్మేషన్ దొరకలేదండి. మొదటి అరెస్టును తప్పుబట్టాలి, అరెస్ట్ మీరు ఏం చేశారో మరి సాక్ష్యాధారాలు లేవు. కానీ ఇప్పుడు ఏమంటారంటే సాక్ష్యాధారాల కొరకు అరెస్ట్ చేసామండి, కనుక మేము సాక్ష్యాధారం మీరు ఆయన వదిలేసేస్తే మళ్ళీ మాకు సాక్ష్యం ఇక్కడ దొరుకుతుందండి, మాకు 14 రోజులు కస్టడీ ఇవ్వండి అంటే కోర్టులు ఏం చేశాయి 14 అట్లా కాదు, మీరు సాక్ష్యాధారాలు లేకుండా మీరు అరెస్ట్ చేయడం అసలు ముందు తప్పు కదా అని కోర్టు అనాలి. కోర్టు ఏం చేసింది, ఎలా అరెస్ట్ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని వీళ్ళు చేశారు. ఇంకొకటి జనరల్ రూమర్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి తొందరగానే బయటికి రావాలని లేదని, బయట సింపతి పెరిగి రాజకీయంగా దీనివల్ల చాలా ప్రయోజనం ఉందని, తన కుటుంబం మొత్తంగా రోజు మీడియాలో కవరేజ్ అవుతున్నదని. బెయిల్ వేశారు కదా సార్, పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్ గురించి చాలా వైడ్ స్ప్రెడ్గా డిస్కస్ చేసి జాతీయ స్థాయిలో ఇక్కడ కూడా చర్చ జరుగుతున్నదని, కనుక దీనివలన కొంత ప్రయోజనం ఉందని కూడా వీళ్ళు కొంత ఆలస్యం చేస్తున్నారేమో. అంటే మంచి లాయన్ పెట్టి గట్టిగా వాదించకుండా హరీష్ సాల్వే లూద్రా బెయిల్ కేసారు సార్, ఇక్కడ బెయిల్ కేసారు, బట్ బెయిల్ రిజెక్ట్ చేశారు హైకోర్టులో. చేస్తారండి, ఇప్పుడు వస్తుంది ఆయనకు బెయిల్ రాదని కాదు. కోర్టుల మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ ఎపిసోడ్లో? నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు కూడా ఇటువైపు నుంచి కూడా వాళ్ళకి ఇది ప్రయోజనంగానే ఉంది, కానీ ఇది ఒక పనిష్మెంట్ అని జనం అనుకుంది. మాలాంటి వాళ్ళ మీద కరెక్ట్ కాదన్నప్పుడు సాధారణ ప్రజలు కూడా మరి ఏదైనా ముఖ్యమంత్రి తీసుకుపోయి పెడతారా, సరే ముఖ్యమంత్రి కూడా పెడతాడు ఈయన, అంటే ఫార్మర్ ముఖ్యమంత్రి కూడా పెడతా అంటే భయం కూడా కావచ్చు, అబ్బో ఇవన్నీ పడుకోపోవచ్చు అని. అంతే కదా, ఆల్రెడీ 2019 నుంచి చాలామంది ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టులు రీపోస్ట్ చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా, పట్టుకోవచ్చు అని భయపడుతుంది.
ఒక టెర్రరైజ్ అయితే కనిపిస్తుంది. టెర్రరైజ్ కూడా అవసరం కదా ఇప్పుడు సమాజంలో. మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే ఎక్కడ పోతే కూడా అంతా టెర్రీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ పోతున్నారు, అపోజిషన్ పార్టీ అంతా టెర్రరైజ్ డైరెక్షన్ కదా. ఇంకొక టాక్ కూడా సపోర్ట్ ఉంటుంది, పూర్తి మద్దతు లేకుండా చేసే ధైర్యం ఈయనట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక ఏదో ఒక లెవెల్లో ఈయనకు మద్దతు లేకుండా చేసే సాహసం ఏం చేస్తారని అనుకోండి. ఏం సార్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటారు? నాయుడు కొంత వ్యూహకర్త ఇద్దరు టెంపరీగా బీజేపీతో ఉన్నా అని అన్నాడు, కానీ రేపు ఇండియా పార్టీ జాతీయ స్థాయిలో ఆయన ఇమీడియట్గా పోయేవాడే, ఆయన బీజేపీతో ఉండేవాడు కాదు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటాడు? చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా బీజేపీతో ఉన్నాడు, తనను తాను రక్షించుకోండి కానీ ఏదన్నా కానండి. ఇండియా పార్టీ కొంత పికప్ అవుతున్నదంటే చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడ పోతాడు అది వాళ్ళకి తెలుసు. బీజేపీ వాళ్ళకు కేసులో ఇరుక్కపడ్డాడు అనుకోండి, బయట పోవడంత సాధ్యం కాదు. ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టగలరు జైల్లో? బయటకు వస్తాడు, కొంచెం పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ అవుతున్నది వచ్చేస్తాడు. వచ్చి ఆయన బయటకు వచ్చినాక విపరీతంగా జనం వస్తారు, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వాడు కదా, జనం వస్తారు, నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పుకుంటాడు. ఇంకో టాక్ ఏంటండి సార్, కోర్టును కూడా మేనేజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్ వరకు అనేది, అది అలాంటిది అంటే ఒకటేమో కొంత ఎవరు బెంచ్ ఎవరు అనేది ఒకటి ఉంటుంది, జడ్జులు ఎవరు అనేది ఒకటి ఉంటుంది. ఒక జడ్జి అక్యూజ్ చేశాడు నాకు చంద్రబాబు నాయుడు కేసు నేను వినను అని అన్నాడు. సో ఇట్లా న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు మొత్తంగా ప్రొసీజరల్ జస్టిస్ అనే ఓల్డ్ వాల్యూస్ ఏవైతున్నాయో, వెంకటాచలయ్యనో లేకపోతే వర్మనో హెచ్ఆర్ ఖన్నానో లేకపోతే చిన్నప్ప రెడ్డి గారు ఈవెన్ సుదర్శన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళ కాకుండా వాళ్ళు కూడా అటు ఇటు ఉన్నారు, రాజ్యాంగాన్ని కొంచెం పక్కకు పెట్టే ఆలోచిస్తున్నారు. దానివల్ల ఇప్పుడు మీరు కోర్టుకు పోతే తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం చాలా వరకు తగ్గింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆ 11 మందిని వదిలేశారు గుజరాత్లో, రేప్ చేశారు కళ్ళ ముందరనే 3 ఏళ్ళ అమ్మాయిని రాయి కొట్టి చంపారు, ఆమెను రేప్ చేశారు, గర్భిణీ ఉమెన్ను రేప్ చేశారు, 11 మందిని చంపారు. ఇంత అన్యాయం జరిగితే మీరు మెర్సీ పెటిషన్ వేస్తే 11 మంది మీరు వదిలేస్తే ఇక ఏమి న్యాయం వ్యవస్థ అంటాం మనం? రాహుల్ గాంధీది కూడా అదే జరిగింది కదా సార్, రాహుల్ గాంధీ అనర్హత వేటిది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది, ఆమె నా కళ్ళ ముందర చంపారని పక్క వాళ్ళు ఇంటి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ మ్యానిపులేషన్ ఉంటుంది అంటారు న్యాయ వ్యవస్థలో కూడా? దాంట్లో కూడా చాలా వ్యవహారాలు నడుస్తుంటాయి, కానీ ఒక జనరల్ ఇది ఏంటంటే లాయర్ను మంచివాడిని పెట్టినా చంద్రబాబు నాయుడు గారికి దీని వలన వచ్చిన నష్టం అయితే ఏం లేదు, రాజకీయంగా ఆయనకు వచ్చిన నష్టం లేకపోతే ఆయన ఎప్పటికప్పుడే బీల్స్ వేస్తున్నాడు, రిజెక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు, బీల్స్ వేసి బయట రావాలని. ఇప్పుడు ఆయన డిహైడ్రేషన్ ఏదో అయ్యిందని అంటున్నారు, తర్వాత అక్కడ సెక్యూరిటీ లేదంటున్నారు, ఆయన ప్రాణానిక ప్రమాదం అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అసలు జైల్లోనే చంపేస్తారేమో చంద్రబాబు నాయుడు అనే ఒక భయాందోళన కూడా కొంతమంది తెలుగుదేశంలో ఉంది. అంటే ఇవాళ న్యాయ వ్యవస్థ రాజ్యం వైపు న్యాయం ఉందేమో, పౌరుల వరకు అంటే కూడా రాజ్యం సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఇది భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా జ్యుడిషియరీ యొక్క క్యారెక్టర్ను కొంత మార్చింది. కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది స్టేట్ రాజ్యం, ఆయన రాజ్యం తరఫు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా కరప్షన్ జరిగింది అనేది అందరూ నమ్ముతారండి, రాజకీయ నాయకులు కరప్షన్ చేస్తున్నారనేది అందరూ నమ్ముతారు. చంద్రబాబు నాయుడు ఆనెస్ట్, ఆయన అసలు డబ్బులు ముట్టాడని అనుకోరు, చేస్తే చేసిండి వచ్చాను అనుకో వీడు జడ్జు. సరే ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఓ 14 రోజులు ఇద్దాం కస్టడీకి అని 14 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఈయన బెయిల్కి అప్లై చేస్తూ ఉన్నాడు, వాళ్ళమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మళ్ళీ 2 కేసులు మళ్ళీ వేశారు పిటిషన్, మళ్ళీ అరెస్ట్ కోసం ఇంకో 2 కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ అని లేకపోతే ఇంకో కేసు అని అలా వేస్తున్నారు, అంగళ్ళ కేసు అని ఒకటి వేశారు. ఇట్లా అంటే వాళ్ళేమో పిటి వారెంట్లు ఇష్యూ చేస్తున్నారు, ఈయనేమో బెయిల్కి వేస్తున్నారు, ముందస్తు బెయిల్ ఏమో వాళ్ళు తిరస్కరిస్తున్నారు. అంటే ఇప్పుడు స్టేటు కొంత ప్రో స్టేట్ జ్యుడిషియర్ అయిపోయినప్పుడు ఏమైందంటే స్టేటు హ్యాజ్ ఎ మోర్ పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ దాన్ ఇండివిజువల్ అనేది ఇప్పుడు అదే ఫ్రేమ్వర్క్లో పనిచేస్తున్నది. స్టేట్ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్స్ లిబర్టీ, ఈ లిబర్టీ వర్సెస్ సెక్యూరిటీ.